హాయ్ వ్యూయర్స్, మన కంప్యూటర్లో ఉన్న విలువైన డేటాని అదర్ పర్సన్స్ నుంచి కాపాడుకునేందుకు ఈ యుఎస్బి పోర్ట్స్ అనేవి బ్లాక్ చేసుకుంటామండి. ఈ యుఎస్బి పోర్ట్స్ అనేవి సిపియుకి ఉంటాయండి. సిపియుకి ఫ్రంట్ ఉంటాయి, బ్యాక్ ఉంటాయి. వీటిని మనం బ్లాక్ చేసుకోవచ్చు, అవసరమైనప్పుడు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇవి ఎలా బ్లాక్ చేసుకోవాలి అనే ప్రాసెస్ ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ మీరేం చేయాలంటే స్టార్ట్ బటన్, ఈ స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయండి. స్టార్ట్ బటన్లో ఆల్ ప్రోగ్రామ్స్లో యాక్సెసరీస్ అని ఉంటే దాన్ని ప్రెస్ చేయండి. దీనిలో మనకి రన్ కమాండ్ అని ఉంటుందండి, రన్, దాన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే దాన్ని ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా ఇలా మనకి మెసేజ్ బాక్స్ వస్తుందండి. ఇలా కాకుండా రన్ కమాండ్ డైరెక్ట్గా రావాలంటే ఒక షార్ట్ కట్ ఉందండి, అదేంటిదంటే విండోస్ బటన్ ప్లస్ ఆర్. విండోస్ బటన్ ప్లస్ ఆర్ టైప్ చేసిన ఆటోమేటిక్గా రన్ కమాండ్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఇప్పుడు ఈ రన్ కమాండ్లో ఆర్ఈజీ ఎడిట్, ఆర్ఈజీ ఎడిట్ ఇలా టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఎస్ అని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనము ఏం ప్రెస్ చేయాలంటే ఈ లెఫ్ట్ సైడ్లో హెచ్కి లోకల్ మిషన్ అని ఉంది కదా, ఈ పక్కన ఉన్న యారో మార్క్ని ప్రెస్ చేయండి. దీని కింద సిస్టమ్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఆ యారో మార్క్ని ప్రెస్ చేయండి. దీనిలోనే కరెంట్ కంట్రోల్ సెట్ అనే దాన్ని ప్రెస్ చేయండి. సర్వీసెస్ అని కనబడుతుంది కదా, ఈ సర్వీసెస్ అనే దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే యారో మార్క్ని ప్రెస్ చేయండి వ్యూయర్స్. ఇక్కడ మనకి ఆప్షన్స్ చాలా వచ్చినాయి. దేనిలో అండి, సర్వీస్లో అండి. ఇప్పుడు ఈ స్క్రోల్ బార్ కిందకి డౌన్ చేయండి. డౌన్ చేస్తే ఇక్కడ మనకి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయండి, ఏ నుంచి జెడ్ దాకా. దీనిలో యూ మీద చూసుకోండి, యూ మీద యుఎస్బి స్టోర్ అని ఉంటుంది, దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ స్టార్ట్ బటన్ని డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి వాల్యూ డేటా అని వచ్చింది చూడండి. ఈ వాల్యూ డేటా అనేది 3 ఉందండి డీఫాల్ట్గా. మనం ఏం చేస్తామంటే 4 అని రీప్లేస్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు 3 బదులు 4ని రీప్లేస్ చేశారో ఆటోమేటిక్గా మన యుఎస్బి పోర్ట్స్ అనేవి బ్లాక్ అయిపోతాయండి. ఇప్పుడు వేరే వాళ్ళు పెన్ డ్రైవ్ పెట్టినా అవి డిస్ప్లే అవ్వండి. ఓకేనా, మనకి ఎప్పుడైతే అవసరం అవుతాయో సేమ్ ప్రొసీజర్ హెచ్కి లోకల్ మిషన్లోకి వచ్చేసి సిస్టము కరెంట్ కంట్రోల్ సెట్ సర్వీసెస్లో యుఎస్బి స్టోర్లోకి వచ్చి స్టార్ట్ బటన్ని మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ 4ని బదులు మళ్ళీ 3ని రీప్లేస్ చేసి ఓకే కొట్టండి. ఆటోమేటిక్గా మనకేమవుతుంది, మళ్ళీ యుఎస్బి పోర్ట్స్ వర్క్ అవుతాయండి. వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను గూగుల్ ప్లస్లోను ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.